వంద రోజుల్లోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. చేశారా? లేదు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అందిస్తున్నారా? లేదు. రైతు బంధు పథకం కింద 15,000 రూపాయలు ఇస్తావు అని గట్టిగానే చెప్పారు. ఇచ్చారా? లేదు. మరి కౌలు రైతులకు 12,000? అది లేదు. మరి కనీసం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలండి, లేదండి, లేదు, లేదు బాబు, లేదు. ఇప్పటి వరకు ఏదీ లేదు. ఇలా ఒకటా రెండా మాట తప్పిన కాంగ్రెస్ వాగ్దానాలు చాలానే ఉన్నాయి. మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్ 4,000 అన్నారు, అన్ని 100 రోజుల్లోనే చేసేస్తామంటూ ఆర్భాటంగా మాటలు చెప్పారు. చేతల వరకు వచ్చేసరికి చెయ్యి ఇచ్చారు. చెయ్యలేని చేవలేని కాంగ్రెస్ నేతలు 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు చేశామంటూ గొప్పగా ప్రచారం చేస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో కొత్తగా సీటు తెచ్చుకుని పోటీ చేస్తున్న వారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని అడుగుతోంటే, వామ్మో, ఒక్క ఛాన్స్ అని ముంచేసిన నాయకుల్ని చాలా మందినే చూశాం, కాంగ్రెస్ కోటేసి ఇప్పటికే తప్పు చేశాం అంటూ ఖమ్మం ప్రజలు ఆ పార్టీపై పెదవి విరుస్తున్నారు. తెలంగాణ కోసం, ప్రధానంగా ఖమ్మం అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకే జై కొడుతున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని గుర్తిస్తున్నారు. దీంతో ఖమ్మం బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.